తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ దళ్ లాంటి సంస్థలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కోర్టుకు వెళతాం, దీన్ని తిప్పికొడతాం. అలాగే భవిష్యత్తులో గత కొన్ని సంవత్సరాలుగా డిఎంకే చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులలో ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులు కావచ్చు లేదా హిందూ సంఘాలు కావచ్చు, ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఐక్యత ఉండాల్సినంత లేకపోవడం వల్లే స్టాలిన్ సర్కార్ ఇలాంటి బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్, మన రాజ్యాంగాన్ని ధిక్కరించేటటువంటిది. కారణము తిలకం కానీ, చేతికి కట్టుకునేటువంటి రక్ష తాడు కానీ, ఈ రెండు ఎప్పుడు క్యాస్ట్ను సూచించవు. ఇవి మన యొక్క సంపూర్ణమైన సమగ్రమైన మతాన్ని కానీ కులాన్ని సూచించవు. ఎస్, అవును. కాబట్టి మతాన్ని సూచించేది బ్యాన్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. ఏమండి, బొట్టు ఫలానా వాళ్ళే పెట్టుకుంటారు ఈ ధర్మంలో, చేతికి రక్ష ఫలానా కులం వాళ్ళే కట్టుకుంటారు అని ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. అవును. కాబట్టి ఇది ఆర్టికల్ 25ని డైరెక్ట్గా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి మరీ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టికల్ 25 మనకేం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ చెప్తుంది. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్లో మతము ఎవడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాన్ని ఆపడానికి వీలే లేదు. తర్వాత ఇందులో ఒక డబల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏంటి డబల్ స్టాండర్డ్ అటాక్ అంటే, ఇప్పుడు వేసినటువంటి కమిటీలో ఏ క్రిస్టియన్కి కానీ, ఏ ఇస్లాంకి సంబంధించినటువంటిది కానీ ఎక్కడా అప్లికబుల్ అని రాయలేదు. అవును. ఇది ఏకసభ్య కమిటీ, ఏకసభ్య కమిటీ, చంద్రు కమిటీ ఏకసభ్య కమిటీలో కూడా ఇప్పుడు హిజాబ్ గురించి మాట్లాడాలి, అది ఎక్కడా లేదు. 10 సూత్రాలలో బొట్టుంది కానీ, చేతికి పెట్టుకునేది ఉంది కానీ, తర్వాత టర్బ్యులెన్ కట్టుకోవడం అనేటటువంటి దాని మీద కూడా వాళ్ళు ఏమీ రాయలేదు. క్రాస్ వేసుకొని రాకూడదు, చెవులకు ఎక్కడ క్రాస్ పెట్టుకోకూడదు, ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎక్స్క్లూజివ్గా హిందూ ధర్మం మీదే అటాక్ చేయడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటిది చూడండి. స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ వేరింగ్ కలర్డ్ రిస్ట్ బ్యాండ్స్, రింగ్స్ ఆర్ ఫోర్ హెడ్ మార్క్స్, తిలక్. ఈ మూడే చెప్పారు. ఏ హిజాబ్ రాదు అందులోకి. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ చాలా భయంకరమైనటువంటి లోతుల్లో కుట్రతో కూడినటువంటి వ్యవహారం. ఈ డబల్ స్టాండర్డ్స్లో ఎప్పుడైతే మీరు ఒక్క హిందూ మతానికి ఉన్నటువంటి వాటి మీద పెట్టారో, ఆర్టికల్ 14ని అది పూర్తిగా తీసి పక్కన పెడుతుంది. బికాజ్ రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ రైట్ టు ఈక్వాలిటీ నుంచి హిందూ ధర్మాన్ని మనం పక్కన పెట్టినట్టు. ఎంత దారుణమైన కుట్ర చూడండి. కేవలం ఉదయనిధి స్టాలిన్ మీరు చెప్పినట్టుగా అసలు డెంగ్యూ, మలేరియా అండ్ కరోనా తోటి కంపేర్ చేస్తూ, అవును, ఈ పర్టికులర్ ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అన్నాడు. ఆ ఎరాడికేషన్ భాగంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర, ఈ కుట్ర కోణాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలి, నిస్సంకోచంగా. ఇప్పుడు ఒక్కసారి పార్టీ గెలిచిన తర్వాత రైట్ టు ఈక్వాలిటీ పోతుంది. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్లు వీళ్ళు డిఎంకే ముద్రల దగ్గర కూర్చొని, వాళ్ళు డిఎంకే ఫ్లాగ్స్ పెట్టుకొని ప్రచారానికి వెళ్ళి జనం లోపల, అంటే ఏఐఏ డిఎంకేకి బీజేపీ వాళ్ళకి వాళ్ళు ఏమి చేయరా పథకాల్లో, మరి ఆ చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఓన్లీ డిఎంకే గుర్తులు ఎందుకు ఉంటున్నాయి ఆ సభల్లో, ఆ జెండాల్లో? ఫస్ట్ అవి బ్యాన్ చేయాలి. స్కూల్స్, స్కూల్ చుట్టూతో ఎక్కడ ఎప్పుడు పార్టీస్ పెట్టడానికి వీలు లేదు, అవి బ్యాన్ చేయాలి. అది ప్రోగ్రెసివ్ వే ఆఫ్ థింకింగ్. దీని మీద ఎవరు అక్కడ ఎవరైనా కేసు వేయలేరంటారా? కోర్టులను అప్రోచ్ అయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఖచ్చితంగా కేసులు పడతాయండి, కేసులు కూడా వేసి తీరుతారు. కానీ
ఈ డబల్ స్టాండర్డ్స్ మాత్రం అత్యంత దుర్మార్గము, హేయమైనటువంటి చర్య. ముందు మనం డిఎంకే గుర్తుని బ్యాన్ చేయాలి. ఒక్కసారి గెలిచిన తర్వాత ఈ డెమోక్రటిక్ కంట్రీలో జనాలందరినీ ఒకటేలాగా చూడాల్సిన ముఖ్యమంత్రి కేవలం తన పార్టీ గుర్తుల్నే పెట్టుకొని తిరగడము, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్. ఆ పనులని మనం ఖండించాలి. ఒకవేళ కమిటీ వేస్తే ఆ ఏకసభ్య కమిటీ చంద్రుడు లాంటి వాళ్ళతోటి ఇలాంటి వాటి మీద వేయించి వాటిల్ని తీయించాలి. ఏ క్రిస్టియన్ ఇస్లాం ఏమో మీ జాగీరా, ఇది ఇదా. జనాలు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి డెసిషన్ కొంచెం ముందు తీసుకొని ఉంటే ఇంకా దారుణంగా ఉండుండేది. పర్సంటేజ్ ఇప్పటికే ఓట్లది పెరుగుతూ ఉంది. డిఎంకే కి సంబంధించినటువంటి ఓటింగ్ సెక్టార్ లో ఓట్ల శాతంలో మార్పు వస్తోంది. ఇది ఇంకా పరాకాష్ఠకి దారితీసి ప్రభుత్వం అనేదే లేకుండా పోయేటటువంటి దుస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉంది. చేస్తే అందరికీ సమానమైన న్యాయం ఉండాలి. ఇంకా మాట్లాడితే దీన్ని హిపోక్రసీ అన్నారు. తమిళనాడు గవర్నమెంట్ హిపోక్రసీ. ఎలా హిపోక్రసీ? ఇప్పటికే పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ లో మొత్తము భారతదేశం అంతా 50% ఉంటే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లో తమిళనాడు 69% ఇంప్లిమెంటేషన్ తీసుకున్నారు రిజర్వేషన్. రిజర్వేషన్ ఏ బేస్ మీద ఇస్తారండి? క్యాస్ట్ బేస్ మీదే ఇస్తారు. వాడి పుట్టుక నుంచి క్యాస్ట్ ని నువ్వు అక్కడ నేర్పించి స్కూళ్లలో రిజర్వేషన్ ని బట్టి సీట్లు ఇస్తూ, కాలేజీల్లో రిజర్వేషన్ ని బట్టి సీట్లు ఇస్తూ మాకు మాత్రం ఇది పనికిరాదు. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ హాస్యాస్పదంగా ఆ గవర్నమెంట్ ను చూసి నవ్వుకుండే విధంగా ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు సమన్యాయం అందరికి చెయ్యాలి అంటే ఈ 69% రిజర్వేషన్ ఏదైతే పెట్టారో అసలు రిజర్వేషన్లను ఎత్తేసేయాలి. ఓన్లీ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్, ఆర్థికంగా ఉన్నవాడు ఆర్థికంగా లేనివాడు, ఈ రెండు సిస్టమ్స్ ని మాత్రమే పెట్టుకొని కనుక ముందరికి వెళ్తే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ఫలము, దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అందరూ కూడా ఆస్వాదించడం జరుగుతుంది. రీసెంట్గానే ఒక నిర్ణయం వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు, బీహార్లో హైకోర్టు తీర్పిచ్చింది 65% ఉన్నటువంటి రిజర్వేషన్లని అది చెల్లదు అంటూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అవును, అసలు అలాంటి తీర్పులు ఇక్కడ కూడా రావాలండి. రావాలి. తమిళనాడు మొత్తం హిందూ ధర్మాన్ని అడ్వకేట్ చేయడంలో ఫస్ట్ ఉంటున్నటువంటి స్టేట్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ. ఈ రెండు స్టేట్స్లో చాలా దారుణమైనటువంటి స్థితి. అట్లాగే తెలుగు భాషకి మొన్నటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని జనం కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసుకొని, నాకు తెలిసి బొట్టు పెట్టుకునే జనము తెలుగునాట కంటే కూడా తమిళనాటే ఎక్కువ. ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి, సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా తిలకధారణని బొట్టుని చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్టేట్ తమిళనాడు. అలాంటి తమిళనాడులో ఈ చిన్న వయసు నుంచే బొట్టు అనేటటువంటి ఆచారాన్ని పూర్తిగా తీసేయడానికి వేస్తున్నటువంటి అడుగులు. బొట్టు ఎలా క్యాస్ట్ సిస్టమ్ ని సూచిస్తుంది ఇది ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఒక క్యాస్ట్ ని బొట్టు సూచించిందే అనుకుందాం, మీరు క్యాస్ట్ సిస్టమ్ నా పేరుని ఎరాడికేట్ చేసేయండి, ఈ బొట్టును ఎరాడికేట్ చేసి మీరేం సాధిస్తున్నారు? క్యాస్ట్కి తిలకధారణకి సంబంధం లేదు. లేదు. ఫస్ట్ ఏమాత్రం సంబంధం? ఒకవేళ పోనీ ఉంది ఒక చోట అరచోట అని మీరు చెప్పాలనుకున్నా, అంటే ఆ క్యాస్ట్ ని మనగడలో లేకుండా చేస్తారా? ఆ క్యాస్ట్ కు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని మనగడలో లేకుండా చేస్తారా? దానివల్ల ఎక్కడైనా వివక్షకు గురవుతున్నారా? ఇప్పుడు బొట్టు పెట్టుకొని ఒక క్యాస్ట్ వాడు ఎవడైనా వెళ్తే వివక్షకు ఏమైనా గురవుతుందా? వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే శర్మ గారు, ఏదో ఒకటి రెండు నెలల కిందట తమిళనాడులోనే ఏదో ఒక చోట ఒక సంఘటన జరిగింది. ఇద్దరు యువకులను మరొక కులానికి అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద అటాక్ చేసి మీ వాళ్ళకి గాయాలయ్యో చనిపోవడం జరిగింది. ఆ సంఘటనని ఉటంకిస్తూ దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నేను చెప్పేది అదే అండి.
కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి తమిళనాడులో ఫస్ట్ అది పోలీస్ ఫెయిల్యూర్, సెకండ్ అక్కడ ఉండే జనాల యొక్క ఫెయిల్యూర్, తప్ప ఒట్టేదో చేసింది, చేతికుండేటటువంటి రక్షేదో చేసింది అనేటటువంటిది తప్ప అది ఎందుకు. ఆ బొట్టు ఇప్పుడు కొట్టినటువంటి కులం వాళ్ళైనా తన్నులు తిన్నటువంటి కులమైనా ఇద్దరు పెట్టుకునేటటువంటిదే చేతికి రక్ష. అది ఇద్దరి మధ్యలో వేరేగా జరిగినటువంటి గొడవని దాన్ని ఏదో కులాల ప్రాతిపదికన తీసుకొని వచ్చి పోర్ట్రేట్ చేసి చేస్తున్నటువంటి తమిళనాడు ప్రభుత్వ కుట్ర ఇది. ఆ కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే బొట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. క్రిస్టియన్స్ కూడా మీకు తెలుసో తెలీదు అక్కడ కేరళ ప్రాంతంలో కొబ్బరి ఆకుని కాల్చి అది నల్లబొట్టు పెట్టుకుంటారు. కొన్ని ప్రొటెస్టెంట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా క్యాథలిక్ వర్గాలు వాళ్ళకి ఆ ఆచారం ఉంది కాబట్టి అదేదో దాన్ని ఒక యూనివర్సల్ థింగ్ అని తీసుకొని వచ్చి నేను సైంటిఫిక్ డేటా రీసెర్చ్ చేశానండి, ఈ సైంటిఫిక్ డేటాలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి అని ఇవాళ కోర్టుకి తీసుకొని వెళ్ళి బొట్టు వల్ల సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయని రుజువు చేసి తక్షణమే అసలు మిగతా అందరికి కూడా బొట్టు పెట్టుకునే రూల్ తేవారు. అలాంటి యాంగిల్లో హిందువులందరూ వాళ్ళ యొక్క వాదోపవాదాలను ప్రజెంట్ చేసేటువంటి స్థితికి రావాలి. అన్ఫార్చునేట్లీ సెక్యులర్ హిందూస్ ఎక్కువైపోతున్నారు. ఎవడు పట్టించుకునేటువంటి నాథుడు ఇదేదో హిందూ ధర్మం అంటే అనామకమైనటువంటి ధర్మము అనే ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్కూళ్లలో పెంచారు. మన చిన్నప్పటి నుంచే మిషనరీస్ లోంచి ఈ గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, అయ్యప్ప మాలలు వేసుకొని రానివ్వకుండా ఉండడం ఇట్లాంటివన్నీ బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇక గవర్నమెంటే డైరెక్ట్ గా మిషనరీ స్కూల్ కింద మారిపోతుంది. కాబట్టి గవర్నమెంట్స్ ఇట్లా మిషనరీ స్కూల్స్ కింద మారడం అనేది చాలా ప్రాబ్లం. తర్వాత ఇంప్లిమెంటేషన్ లో కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఇన్సూరెన్స్ ఆఫ్ కంప్లయన్స్ దీంట్లో క్లియర్ గా లేదు ఎక్కడ. కాబట్టి ఇది డిస్హార్మనీకి గురి చేసి వైలెన్స్ క్యాస్ట్ వైలెన్స్ పెంచడానికి ఇంకా ఉపయోగకారి అవుతుంది తప్ప ఇంకొక అవకాశం లేదు. ఐదోది ఏం చెప్పారండి, చిల్డ్రన్ అందరూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చోవాలనే విషయాన్ని చెప్పారు పేర్లను బట్టి. అక్కడ ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ స్కూల్లో కొంతమంది మిత్రులుగా కొంతమంది సన్నిహితులుగా ఉంటారు. ఆ సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఒకళ్ళకొకళ్ళకి షేర్ చేసుకుంటూ బుక్స్, ఇది ఈ పిల్లల యొక్క హార్మోనీలో కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉండొచ్చు, ఆర్టీపీ మీరు దాన్ని ఆ పేరును తీసుకొని వెళ్ళి కేవలం అల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉండాలి అంటే తప్పు. ఐసైట్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న పిల్లలు ఉంటారు, ఇవన్నీ అడ్రస్ చేయలేదు వాళ్ళు ఎక్కడా కూడా. తర్వాత గర్ల్స్ అండ్ బాయ్స్ సీటింగ్ ఇష్యూస్ ని కూడా ఎక్కడా చేయలేదు, ఏదో ఏకపక్షంగా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళారు. దీంట్లో సైకలాజికల్ ఇంపాక్ట్స్ వస్తాయి పిల్లవాడికి. నేను ఫలానా వాడి పక్కన కూర్చుంటే నాకు చదువు బాగా వస్తుంది, నాకు ఈ మిత్రుడు బాగా చెప్తున్నాడు అని కూర్చొని చదువుకుండేవాడు, నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, రేపటి నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆ పక్కన ఉన్నవాడి పక్కనే కూర్చోవాలి అని చెప్తే సైకలాజికల్ డెవలప్మెంట్ లో ఆ పిల్లల యొక్క ఆలోచన విధానంలో చాలా తేడా వస్తుంది. ఇంకా దారుణమైనటువంటిది ఏంటంటే పంచాయత్ సిస్టమ్ ని స్కూల్స్ లోకి ఇన్వాల్వ్ చేస్తే అది పొలిటిసైజేషన్ అవుతుంది. లోకల్ బాడీస్ యొక్క కంట్రోల్ మొత్తం తీసుకొని వస్తే నీ పార్టీ గెలిస్తే నీ పార్టీ ఎడ్యుకేషన్ సిస్టము, ఇంకో పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఆ పంచాయతీల పరం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి పంచాయతీల నుంచే పిల్లల యొక్క మైండ్ కి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే కేవలం డిఎంకే ప్రభుత్వము అనే ఆలోచన విధానాన్ని కూడా తుప్పించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాయత్ లోకల్ బాడీస్ ని తీసుకొని రావడం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మొత్తాన్ని కూడా హామ్ చేసి ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మంచి ఏమీ జరగకుండా చేస్తుంది. ఇలాంటి పొలిటిసైజేషన్ కూడా ఎప్పుడూ మంచిది కాదు. అదేవిధంగా స్కూల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ ని తీసుకొని వచ్చి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం అక్కడ తీసుకొని వచ్చి పెట్టడం వల్ల ఇంప్లిమెంటేషన్ లో ఇది చాలా ప్రాబ్లమ్స్ ని చూపిస్తుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం చూపిస్తుంది అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్, చిన్న పిల్లవాడి యొక్క బ్రెయిన్ మీదనే మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లాస్, అబ్యూస్,
వాళ్ళ పొజిషన్ ని బట్టి ఆ ఇంట్రెస్ట్ ని చూపించడము, ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి అవతల బారేస్తాయి. ఇక ఈ వైలేషన్ ఆఫ్ కాంకరెంట్లీ 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జరుగుతుందండి. సోషల్ జస్టిస్ ఫోర్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ కాకుండా. ఎడ్యుకేషన్ ఇప్పుడు కాంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెంటర్ స్టేట్ రెండు లెజిస్లేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లా ని కూడా వైలేట్ చేసి ఈ ఆస్పెక్ట్ ను కూడా దూరం పెట్టి అక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం అబ్యూస్ చేయడం, మిస్యూజ్ చేయడం, ఒకవేళ బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అయితే ఒకలాగా ట్రీట్ చేయడం, కాంగ్రెస్ వాళ్ళ అబ్బాయి అయితే ఒకలాగా ట్రీట్ చేయడం, డిఎంకే అయితే ఒకలాగా, ఏఐఏడిఎంకే ఒకలాగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పంచాయతీని మీరు తీసుకొస్తే ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లో కూడా పొలిటిసైజేషన్. గత కొంతకాలంగా మనం గమనిస్తే శర్మ గారు, కొద్ది రోజుల కిందట ఆయుధ పూజ అనేది ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో చేయకూడదంటూ ఒక జీవో కూడా తీసుకొచ్చారు. కర్ణాటకలో తీసుకొచ్చారు, ఇక్కడ తమిళనాడులో కూడా తీసుకొచ్చారు, ఒకేసారి తీసుకొచ్చారు. అండ్ ఇప్పటికే అక్కడ అమల్లో ఉంది మంగళసూత్రాలు, అక్కడ ఈ పరీక్షకు హాజరయ్యేటప్పుడు తీసేయాలని చెప్పి అది కూడా చేస్తున్నారు. అంటే ఇదంతా వరుసగా స్టెప్ బై స్టెప్ ఇదంతా చూస్తుంటే సిస్టమేటిక్గా ఒక ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే హిందుత్వం అనేది ఎక్కడ కూడా మా రాష్ట్రంలో కనిపించకూడదు, హిందువుల మీద ఏదో పగబట్టినట్టుగా ద్వేషం ఉన్నట్టుగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బట్ బయటికి లేబిలింగ్ మాత్రం మరోలా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి, కుల వివక్ష ఉండకూడదు, అందరూ సమానత్వం అనేటువంటి బయటకు చెప్తున్న కారణం అది. బట్ వాళ్ళ హిడెన్ ఎజెండా వేరే ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి, ఇందులో ఒక దారుణమైన అంశం ఏంటి అంటే మొట్టమొదట మంగళసూత్రాలు గాజులు అవన్నీ తీయించేసి దారుణమైనటువంటి దాడి చేయటం ఒకటైతే, ఆయుధ పూజల్ని తీసేయటము ఇది ఎప్పటి నుంచో తరాలుగా మనకు వస్తూ ఉంది. ఒక బస్సు డ్రైవర్ బస్సుకు చేసుకోవడం, స్కూల్స్ లో ఆయుధ పూజ. ఆయుధ పూజ అంటే ఏముందండి, చిన్న చిన్న వస్తువులు వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్వి, కాస్త అంత చెట్టుకి సంబంధించినటువంటి ఆకులు తీసుకొని వచ్చి ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం. దీన్నంతా ఒక బ్రేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్, రాజీవ్ దీక్షిత్ గారు ఏదైతే చెప్పారో ఆ బ్రేక్ ఇన్ ఇండియా, రాజీవ్ మల్హోత్రా, బ్రేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్ చాలా విశేషంగా పనిచేస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో ఏ లాస్ వచ్చినా హిందూ ధర్మాన్ని నాశనం చేయడం ఎలా అనే దాని గురించే ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు తప్ప ఒక ధర్మ పరిరక్షణ కోసమో, ఓ ధర్మం కోసమో, లేదు ఒక కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ఒక సిస్టమ్ ని తీసుకొని వచ్చి డెవలప్ చేయాలి పిల్లల్లో అని ఆలోచించట్లేదు. రాజకీయాలని పిల్లల్లోకి ఎలా చొప్పించాలి, అందుకని ఆయుధ పూజలు నాపేయడం, ఇవన్నీ మళ్ళీ ఈ రూల్స్ క్రిస్టియన్స్ ఇస్లాం కి వచ్చేటప్పటికి, లేదు మిగతా ఏదైనా వేరే రిలీజియన్ కి వచ్చేటప్పటికి చాలా సరళతరం చేయటం, ఇది అన్యాయమైనటువంటి చర్యలండి. ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం పట్టుకున్నటువంటి పని. ఇక క్యాస్ట్ అట్రాసిటీస్ ప్రోన్ కూడా కాన్స్టిట్యూషన్ లో ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ని పెట్టి సాఫ్రోనైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేసేటటువంటి పనిని కూడా భవిష్యత్తులో చేయబోతూ ఉన్నారు. క్యాస్ట్ అట్రాసిటీస్ ప్రోన్ గా దీన్ని తీసుకొని వచ్చి మొత్తము చిన్న వయసు నుంచే పసి హృదయాలలో హిందూ ధర్మం పట్ల పూర్ణమైన వ్యతిరేక భావనలు కలిగించడం అనేది ప్రధానమైన ఎజెండాగా ఈ సంస్థలన్నీ యుఎస్ నుంచి, కొలరాడోల నుంచి యుఎస్ నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, చాలా ఇజ్రాయెల్, ఇలా అనేకమైనటువంటి ప్రదేశాల్లో, ఇటలీ, ఈ ప్రదేశాలన్నిటి నుంచి కూడా జపాన్ దాడి చేయడానికి సిస్టమేటిక్ అప్రోచ్ తోటి ప్రపంచ వ్యాప్తంగా కుట్రలన్నీ ఏకమై భారతదేశం మీద జరుగుతున్న కుట్రలు, ఈ సనాతన వైదిక ధర్మం మీద జరుగుతున్న కుట్ర. ఓకే, బంగారేశ్వర్మ గారు, ముందు ఇంకా ఒక పెద్ద కుట్ర కోణం ఉందండి. ఇందులో జస్టిస్ చంద్రు కమిటీ నుంచి 10 పాయింట్లు సిఫారసు చేశారు. 10లో ఇప్పుడు అన్ని చెప్పుకున్నాం. ఫస్ట్ మెయిన్ పాయింట్, నేమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ విత్ క్యాస్ట్ ఎపిలేషన్ షుడ్ బి చేంజ్డ్ అండ్ దోస్ రెసిస్టింగ్ చేంజ్ షుడ్ బి లీగల్లీ ప్రాసిక్యూటెడ్. ఇందులో ఇప్పుడు చూడండి, క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ గా ఉన్నటువంటి పేర్లు మార్చాలి అన్నాడు. సో ఇస్లాం స్కూల్స్ పేర్లు మార్చక్కర్లేదు, క్రిస్టియన్ స్కూల్స్ పేర్లు మార్చక్కర్లేదు,
ఎందుకంటే అక్కడ కులం లేదు కాబట్టి, కులం లేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు హిందువుల్లో, కానీ వాస్తవానికి అక్కడ కూడా తెగలు ఉన్నాయి కదా శర్మ గారు, అందులో కూడా చాలా రకాల కేటగిరీలు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ వాళ్ళ తెగల్లో వివక్ష లేదు తమిళనాడు గవర్నమెంట్ ప్రకారం. క్రిస్టియానిటీలో తెగలున్నాయి, ముస్లింస్లో తెగలున్నాయి, చాలా ఉన్నాయండి. ఒకటి రెండు కాదు, చాలా తెగలు ఉన్నాయి. ప్రొటెస్టెంట్స్, ప్యూరిటన్స్, క్యాథలిక్స్, బ్యాప్టిస్ట్, ఓ ఇట్లా కావాల్సినన్ని ఉన్నాయి. కానీ అవి కులాలు కాదు కదా, అవి తెగలే. మనవి కులాలు ఎంత తెలివిగా మన వాళ్ళు తీసుకొచ్చి చేర్చారో చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప. ఈ కుట్ర ఎప్పటి నుంచి అంటే విలియం హంటర్ దగ్గర నుంచి ఈ కుట్ర స్టార్ట్ అయిందండి. మొత్తము కుట్రని చాలా విశేషంగా కోణం ఆవిష్కరిస్తూ దాని డెవలప్మెంట్లో భాగమేది. ఇప్పుడు చూడండి, శారద అంటే భవిష్యత్తులో ఓన్లీ బ్రాహ్మణులకు సంబంధించింది, సో ఇది తీసేసేయండి. వెంకటేశ్వర ఇదేదో సోన్సో క్యాస్ట్ వాళ్ళకి అని మన దేవతల పేర్లు ఉన్నటువంటి పేర్లని కూడా తీసేసి రెసిస్టెన్స్ చేస్తే, ఎవరైనా రెసిస్టెన్స్ చూపిస్తే ప్రాసిక్యూట్ చేయడానికి లీగల్గా కూడా సంసిద్ధము, అరెస్ట్ చేయడానికి కూడా సంసిద్ధము అంటే బెదిరిస్తున్నారు. ఆర్గనైజేషన్ పచ్చగా ఉన్న హిందూ ఆర్గనైజేషన్ని కేసుల గొడవ మభ్య పెట్టి దాన్ని పని చేయకుండా పనిచేసేటటువంటి విధానానికి ప్లాన్ ఇది. కాబట్టి ఇది స్కూల్స్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఒక్క తమిళనాడు రాష్ట్రానికే ఇది పరిమితం అని అనుకోవద్దు. ఇది ఏ ఇండియా గవర్నమెంట్ జాయింట్గా ఉందో ఆ అన్ని పార్టీల యొక్క ఎజెండా ఇది. కాబట్టి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని ఇవాళ కళ్ళు తెరవకపోతే, ఇదేదో తమిళనాడు విషయమే అని వాళ్ళు వదిలిపెడితే రేపు కేరళకి పాకుతుంది, ఎల్లుండి ఆంధ్రాకి, అవతల ఎల్లుండి తెలంగాణకి, మహారాష్ట్రకి, హిమాచల్ ప్రదేశ్ దాకా కూడా ఇది పాకుతుంది. చాలా సిస్టమాటిక్ దాడి ఇది. క్యాస్ట్ ఎక్స్పిలిషన్స్ అనే పదం వాడి ఆ రెండు మతాలని పక్కన పెట్టేశారు. రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళని అన్ని విధాలుగా వదిలిపెట్టి కేవలం హిందూ ధర్మం మీద చేయడానికి క్యాస్ట్ అనే పదం వాడుతున్నారు. శర్మ గారు, ఒక విషయం ఏంటంటే ఇందులో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఒకటి వస్తుంది, తర్వాత ఫండమెంటల్ రైట్స్ కూడా భంగం చేస్తుంది, కాబట్టి ఇట్ మే స్టాండ్ ఇన్ కోర్ట్. అంటే లీగల్ గా ఇది చెల్లదు అని, ఇప్పుడు లీగల్ గా కూడా లీగల్ గా పోతే మాత్రం ఇది చెల్లకుండా ఉంటుంది అనేటువంటి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత లాలో కూడా చట్టపరంగా కూడా ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళు కావాలని చేస్తున్నటువంటిది ఇది ఒక అలజడి లేపాలి. ఇక్కడ మనం చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ఒక దేశంలో ఏదో అలజడి లేపాలి అనేటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి, మీరు అన్నట్టుగా అలజడి కాదండి, అలజడి మన వాళ్ళు ఎక్కువ చేయలేరు. భవిష్యత్తులో హిందూ ధర్మం యొక్క అలజడి అనేది బతికుండడానికి వీలు లేదు అని మొత్తం గొంతు నొక్కడానికి అవసరమైనటువంటి శర్మగారు గతంలో, అంటే డిఎంకే నేతలు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నటువంటిది కాదు, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఈ వర్ణ వివక్ష, కుల వివక్ష ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి, కాబట్టి ఇది మొత్తం దీన్ని నిర్మూలించాలి, దాన్ని డెంగ్యూతోనూ మలేరియాతోనూ పోల్చినటువంటి మాటలు మనం విన్నాం. అసలు ఉందా సనాతన ధర్మం మీద ఇంత విషప్రచారం చేస్తున్నారు కదా, సనాతన ధర్మంలో ఈ కుల ప్రస్తావన ఉందా? సనాతన ధర్మంలో వచ్చేటప్పటికి వృత్తి రీత్యా రాసిందండి, వృత్తుల పరంగా ఈ వృత్తులు ఇవి, వృత్తులు ఇవి, వృత్తులు ఇవి అని చెప్తూ వర్ణాశ్రమ ధర్మాలని అక్కడ మెన్షన్ చేస్తూ ముందరికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది తీసుకొచ్చింది బ్రిటిష్ వాడు. అసలు ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయని కూడా మనకు తెలియదు, మనకున్నది నాలుగు వర్ణాలే. వేల క్యాస్ట్ మార్చినటువంటి వాడు ఎవడు, బ్రిటిష్ వాడు బుక్ లోనే కదా. ఇవాళ క్యాస్టిజం అనేటువంటిదే లేదండి, ఎవరు ఏ వృత్తి చేస్తే వాళ్ళు ఆ వృత్తి వాళ్ళుగా చూస్తున్నారు అంతే. ఒక విషయం ఆలోచిస్తే ఇవాళ బ్రాహ్మణులు పాపం వాళ్ళు వాళ్ళు పౌరోహిత్యం చేసుకోవాలి. బ్రాహ్మణులు అనేకమైనటువంటి వృత్తులలో ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఇవాళ అనేకమైనటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వస్తాను, వెంకటేశ్వర గారు మీ దగ్గరికి వస్తాను, వస్తాను మీ దగ్గరకు వస్తాను. వారిని కానీ ఏ వృత్తులు చేసుకుంటారు ఇవాళ? ఇవాళ వేరే వేరే కులం వాళ్ళు ఇంకొక వృత్తులు చేయడం లేదా? అసలు వృత్తిని బట్టి వాళ్ళ యొక్క కులం అంటున్నాం కానీ
నిజంగా కూడా కులం కూడా కాదు అది. ఆ వర్ణ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళకి ఇచ్చారు. అంతేగాని ఇవాళ అదే కులం వాళ్ళు అదే పని చేస్తున్నారా? ఇవాళ ఎంతమంది చేస్తున్నారు అట్లా? అంటే ఉదాహరణ, ఇవాళ ఇవాళ బ్రాహ్మణులు లెక్చరర్స్ లేరా? ఇవాళ బ్రాహ్మణులు విషయం చెప్పి జూనియర్ అసిస్టెంట్ లేరా? ఇవాళ బ్రాహ్మణులు అటెండెంట్స్ లేరా? ఇవాళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కానీ ప్రైవేట్ డిపార్ట్మెంట్ లో వర్కర్స్ లేరా బాబు? అదే విధంగా అనేకమైనటువంటి వాళ్ళ బీసీలు వైస్ వెంకటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం కంప్లీట్ చేయాలండి. మీ దగ్గరికి వస్తాను, మాట్లాడదురు కానీ మీ దగ్గరికి వస్తాను. శర్మ గారు మీరు కంప్లీట్ చేయండి ఈ పాయింట్. ఇక్కడ ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనేటటువంటివి బ్రిటిష్ వాళ్ళు, నేను అదే చెప్తోంది, చాలా సిస్టమేటిక్ గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వచ్చారండి. మనకి బ్రేక్ ఇన్ ఇండియా కోర్సెస్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, బట్ హౌ టు బ్రేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది నిజంగా బ్రిటిషర్స్ చేసినంత రీసెర్చ్ హిందూ ధర్మం మీద ఎవరు చేయలేదు. అంత రీసెర్చ్ చేసి దాన్ని చాలా బ్యూటిఫుల్ గా సెగ్రిగేట్ చేసి తీసుకొని వచ్చి ఇవన్నీ స్లోగా కూడా ఎప్పుడు ఆ విత్తనాలని మనం వదిలిపెట్టకుండా ఉండేట్టుగా తీసుకొని వచ్చి ముందరికి. ఇన్ని గొడవలు మనకి పూర్వం ఉండేవి కాదండి. ఈ గొడవలు ఈ మొత్తము ఎప్పుడైనా పొరపాటున సమాజం పడుకొని ఉంటే భావజాలాన్ని మొత్తం మార్చి కొత్తగా బ్రాహ్మినికల్ ఐడియాలజీ అని బ్రాహ్మణులని సమాజం నుంచి దూరం చేయడం. మీకు కంచె ఇలయ చేసిన పని మీకు గుర్తుండి ఉంటుంది, సామాజిక స్మగ్లర్లు అంటూ కోమటోళ్ళని బ్రాహ్మణులని వాంటెడ్ గా టార్గెట్ చేయటం, మిగతా వాళ్ళందరినీ ఓటు చేయటం, చాలా అసలు ఇంటెలిజెంట్ వేలో వాళ్ళందరూ పనిచేస్తూ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తోటి వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుకి మనం కళ్ళు తెరవలేకపోతున్నాం, సమగ్రంగా ఒకటిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయలేక వాళ్ళు వేసినటువంటి ట్రాప్, ఈ కులాల దగ్గర నుంచి ఏదైతే బ్రిటిష్ వాడు వేశాడో ట్రాప్, అదే ట్రాప్ లో మనం వర్క్ చేస్తున్నాం తప్ప ప్రోగ్రెసివ్ గా మనం పనిచేయడం అనేది తగ్గిపోయింది. సో ఈ ప్రోగ్రెసివ్ గా పనిచేయడం అనేటటువంటి సిస్టమ్ ని ఒక ఒక అప్రోప్రియేట్ పద్ధతిలో డెవలప్ చేసి దానికి అవసరమైనటువంటి ఎన్జిఓస్ ని గనక ఇవాళ మనం ఇండియాలో డెవలప్ చేయకపోతే కేవలం ఆవేశం వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు టీవీలో ఏదో నాలుగు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోవడానికే పరిమితి అవుతుంది తప్ప దీన్ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కనుక ఇవాళ లేకపోతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఇది దెబ్బతింటుంది. వాళ్ళు వేసినటువంటి ట్రాప్ ఇవాళ మనకి సంబంధించినటువంటి హిందూ ఆర్గనైజేషన్స్ లో కూడా లోపలకు వచ్చి పనిచేస్తోంది, అది ఇంకా ప్రమాదమైనటువంటిది. సో చాలా జాగ్రత్తగా ఎంతో దూర ఆలోచనతోటి ఒక ఆర్గనైజేషనల్ సెటప్ కనుక ఇవాళ మనం ఇచ్చి పనిచేయకపోతే వాళ్ళు ఎక్కడో 70% ఉన్నారు, ఆర్గనైజేషనల్ సెటప్ లో మనం 5% కూడా లేము. కాబట్టి ఇవాళ పనిచేయాల్సిన అవసరము, సిస్టమేటిక్ అప్రోచ్ తోటి పనిచేయాల్సిన అవసరం. సగటు ప్రతి సనాతన వైదిక భారతీయుడి హృదయానికి అవసరము. మేమందరం ఒకటి అనేటటువంటి చైన్ సిస్టమ్ ని ఇప్పుడు కనుక మనం బిల్డ్ చేయకపోతే, ఇప్పటికే ముక్కలు ముక్కల కింద చిత్రం చేసేసారు, కట్టల మోపులు ఒక్కొక్క కర్రని ఒక్కొక్క మూలకి పారేస్తున్నారు, ఆ మిగిలినటువంటి కర్రల్ని మళ్ళీ కట్టేటటువంటి సిస్టమ్ రాకపోతే ఈ కర్రలు అగ్నికి ఆహుతి అయిపోతాయి. ఈ కర్రలు ఎలా పడితే అలా వాడబడతాయి. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ చెప్పారు శర్మ గారు. శర్మ గారు, బంగారే శర్మ గారు, సనాతన ధర్మం కోసం లేదా హిందుత్వం కోసం లేదా ఈక్వాలిటీ కోసం పాటుపడుతున్నటువంటి పార్టీలు చాలా చాలా తక్కువ మన దేశంలో ఈ రోజున. ఆ ప్రయత్నం ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ చేస్తోంది, డెఫినెట్గా చేసింది చేస్తోంది, బట్ ఆశించినటువంటి ఫలితాలని కొంతమేర పొందలేకపోయిందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కేరళలో పర్వాలేదు కాస్త కదలి, ఇక్కడ కూడా కొంత ఓట్ షేర్ పెరిగింది. మంచి రోజులు వస్తాయంటారా భవిష్యత్తులో మనం ఆశించవచ్చా? అంటే నేను జనరల్గా పార్టీ ఓరియంటెడ్ పార్టీ లైన్ ఎప్పుడు చెప్పనండి, ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి పరిరక్షించనటువంటి వాళ్ళు, ఇది నేను ప్రధానంగా తీసుకునేటువంటి లైన్. మీరు అన్నట్టుగా కాస్త తాపత్రయం బీజేపీలోనే ఉన్నంతలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అలా ధర్మాన్ని కాపాడేంత దాకా విస్తృతంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా
జనాలలోకి లో లెవెల్కి వెళ్ళి ఎందుకు అవసరమో అని తెలియపరిచేటటువంటి సక్రమమైన వ్యవస్థలు లేవండి హిందూ ధర్మంలో. మీకు ఒకటి చెప్తాను, ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియానిటీ ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది, కానీ ఆ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవరు ఏ చర్చిలకు వెళ్తున్నారు, ఏ చర్చిల్లో క్రిస్టియన్స్ ఏ పాస్టర్స్ మాట వింటారు, ఏ చర్చిల్లో క్రిస్టియన్స్ తోటి ఏ పాస్టర్స్ తోటి ఏమేమి చెప్పించచ్చు అనేటటువంటి ఒక ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ వాళ్ళకుంది. అలాగే ఇస్లాంలో కూడా ఈ మసీద్ దగ్గరికి ఇంతమంది వెళ్తారు, ఈ సంఘటనలో ఇంతమంది ఉన్నారు, ఈ గ్రూప్లో ఇంతమంది ఉన్నారు అని వాళ్ళ దగ్గర లెక్క ఉంది. ఒక సందేశాన్ని తీసుకెళ్లి ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు మొత్తం సమాజంలో వాళ్ళ సమాజానికి మొత్తానికి తెలిసేట్టుగా చెప్పగలరు. లేకపోతే ఏకపక్షంగా బెంగాల్లో ఓట్లు, కేరళలో ఓట్లు ఈ విధంగా అవటం, దగ్గర దగ్గర 98 సీట్ల దాకా ముస్లింస్ కి ఎంపీస్ రావడం, ఇవన్నీ కూడా అంత ఈజీగా జరగవు. వాళ్ళంత సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఏనాడు హిందుత్వంలో మీరు చెప్పే ఇప్పుడు మన బీజేపీ అనండి, లేదు మీరు చెప్పేటువంటి మన ఇంకొక పార్టీ ఏదో ఒకటి కానివ్వండి, వాళ్ళు ఎవరైనా దీన్ని ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చేయాలి అనే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడైనా ఒక సందేశాన్ని మొత్తం హిందువులందరికీ చేర్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎలాగూ ఉన్నారు కాబట్టి, అంటే వారు కూడా చర్చలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఈ ఆచార్య సంస్థల్ని వీటన్నిటినీ కొంచెం ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము మన సంస్థల్లో మన సంస్థల్లోనే రాజకీయాలు ఆలోచిస్తాం, సంస్థల్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఇలా ప్రతి చిన్న ఏరియాలోకి ఈ గురుతత్వాన్ని పంపించి ఆ పిల్లల లోపల మైండ్ లో పనిచేయాలంటే తీసుకోవాల్సిన స్ట్రాటజీస్ వెన్ వాళ్ళంత బోల్డ్ గా స్ట్రాటజీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 10 పాయింట్లు చంద్ర కమిటీ వెరీ ఆర్గనైజ్డ్ కుట్ర, బట్ వేరే ఇంత ఆర్గనైజ్డ్ గా ఎవరు చేయట్లేదండి. కేవలం సెక్యులర్ గా సిస్టమేటిక్ గా ముందరికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఈవెన్ భారతీయ జనతా పార్టీ, ఐ నెవర్ సే ఇట్ యాజ్ అన్సెక్యులర్ పార్టీ, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ సెక్యులర్ పార్టీ. బట్ మిగతావి నేను చెప్తోంది అవతల దాడి చేయాలనుకునేవి సెక్యులర్ అనేటటువంటి మాటని, డెమోక్రసీ అనేటటువంటి స్ఫూర్తిని అన్నిటినీ పక్కన పెట్టి దాడి చేస్తున్నాయి. ఈ చిన్న తేడాని అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ చాలా ఉంది. కాబట్టి మీరు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ అయినా, బిహెచ్పిలైనా, ఆర్ఎస్ఎస్లైనా, లేదు పీఠాలైనా, ఇవన్నీ కూడా ఏకీకృతమై ఒక స్ట్రక్చర్, అప్రోప్రియేట్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయి చిన్న లెవెల్ నుంచి పిల్లవాళ్ళ యొక్క బుద్ధిలో ఎలా పనిచేయాలి. సిలబస్ కరెక్ట్ గా చేంజ్ చేయలేకపోయామండి, ఇప్పటికి సిలబస్ చేంజ్ చేయలేనటువంటి దుస్థితి 10 ఏళ్ళు దాటింది. కాబట్టి మనలో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఏకపక్షంగా అని ముందరికి వెళ్ళమనను, అలాంటివన్నీ చేసి గెలుచుకోవాల్సిన అవసరము చిన్న వయసు నుంచి మెదడు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళవి అందరివి ఒక అవేర్నెస్ ని కరెక్ట్ గా క్రియేట్ చేసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం పనిచేస్తుంది 5% వాళ్ళు ఆల్రెడీ 70% దాటింది. ఇప్పుడు చాలా చాలా మీడియా సంస్థలు మీలాగా అనేకం పనిచేస్తున్నాయండి. నాకు తెలిసి ఏం సపోర్ట్ ఉందండి, ఎవరి దగ్గర నుంచి ఏం సపోర్ట్ లేదు. మీ మానాన మీరు యుద్ధం చేస్తున్నారు ధర్మం కోసం. నేనేమంటాను, ఇలాంటి సంస్థలను ఎందుకు సపోర్ట్ చేయరు? ఎవరినైతే మనం వెనక్కేసుకొస్తామో వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత లేదా? అలాంటి అవేర్నెస్ పెరగాలి. అది పెరగకపోతే ఆ క్వశ్చన్ చేసి సమాజంలో, ఎందుకంటే మాకు మేమేమి ఆశించే వాళ్ళం కాదు, కాదు కాబట్టి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తయారు చేయడం అనేది వాళ్ళ చాలా అవసరం భారతదేశంలో. లేకపోతే కేవలం ఇప్పుడు తిలకము, ఈ దారాలు కట్టుకోవద్దు, రంగు దారాలు కట్టుకోవద్దు, ఈ సెక్యులర్ పేర్లు ఉండేవి తీసేస్తామనే కుట్ర 1000% పెరుగుతుంది. మనలాగా అరిచే వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అరవడం, ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, నిద్రపోవడం అవుతుంది. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఒక మన సంప్రదాయంలో ఒక భాగం, సంప్రదాయాన్ని కాదనడానికి వాళ్ళు ఎవరు? తప్పండి, చాలా పొరపాటు. దీని మీద మనం కోర్టుకు వెళ్లాల్సిందే. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ డెసిషన్స్ ఇందులో చాలా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ నే వెక్కిరించేటటువంటి స్థాయిలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ని, కుట్రని
త్రూ కోర్టే భగ్నం చేయాలి. ఏకపక్ష కమిటీ ఇందాక మనకి వెంకటేశ్వర రాజు గారు చెప్పినట్టు అది ఎలా అండి నాకు తెలియకడుగుతా. ఆయనకున్న బ్యాక్ డ్రాప్, వెనకాల తీసుకున్న నిర్ణయాలు అన్ని లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నవే. కాబట్టి ఇది మనం ఎంతైనా జాగ్రత్తగా పరిశీలించి ఆర్గనైజేషనల్ గా దాడి చేయాలి. ఇవాళ హిందూ లా బోర్డు అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ 100% అవసరము. అది లేకపోతే చాలా దెబ్బతింటున్నాము. అలాంటి ఆర్గనైజేషన్స్ డెవలప్ కావాలి. మన సమస్యలన్నీ కూడా ముందు అసలు కోర్టులకేను ఈ పోలీస్ స్టేషన్ల కంటే ముందు లా బోర్డు దగ్గరికి కూడా వెళ్ళి సెటిల్ చేసుకునేట్టుగా హిందుత్వానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేటటువంటి ఒక వ్యవస్థ, బలమైన వ్యవస్థ మనకు కావాలి. పీఠాలు, సమాజాలు అన్ని ఏకీకృతమైన దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఇట్లాంటి ఇష్యూస్ మీద ఉంది. ఈ ఇష్యూ ఏదో ఓ బంగారయ్య శర్మ గారో, వెంకటేశ్వర రాజు గారో, ఓ ఆర్ఎస్ఎస్ దో, విహెచ్పిదో, బీజేపీదో అని అనుకోకుండా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎన్ని హిందూ స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని సమగ్రంగా సెక్యులర్ భావజాలాన్ని గౌరవించేటువంటి ఇతర మతాల్లో ఉండే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, అందరూ కలిసి సమష్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్గా చెప్పారు వెంకటేశ్వర రాజు గారు. తమిళనాడులో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతీయవాదము ఎలాగూ ఉన్నది. దీంతోపాటు కొద్ది రోజుల కిందట అక్కడ వేర్పాటు వాదం కూడా కొంత బీజాలు వేసే ప్రయత్నం ఒక డిఎంకే ఎంపీ సురేష్ కుమార్ అనుకుంటా, నీ పేరు కరెక్ట్గా గుర్తురాడు, సురేష్ కుమార్ అనుకుంటా, డికే శివకుమార్ సోదరుడు అనుకుంటా, అతను తమిళుడికి ఒక ప్రత్యేక దేశం కావాలంటూ మాట్లాడతాడు. ఇది చాలా పెద్ద నేరం. అంటే ఇలాంటి భావజాలం అనేది మనకు కొన్ని పెక్యులర్ అక్కడ పంజాబ్లో కనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది, ఇక్కడ మళ్ళీ తమిళనాడులో కనిపిస్తుంది. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్. ఓకే, చివరిగా బంగారయ్య శర్మ గారు, సరే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం తప్పు అనేది చాలామంది ముక్తకంఠంతో చెప్తున్నారు. వాళ్ళు బయటకు చెప్తున్నది వేరు, యాక్చువల్గా హిడెన్ ఎజెండా వేరు. సో ఈ కుల వివక్ష లేకపోతే వర్ణ వివక్ష గతంలో కానీ ఇప్పుడు కానీ దేశంలో ఏ ప్రాంతంలోనైనా గతంలో ఉందా, అసలు ఎప్పుడు లేదని అనుకోవాలా? చాలామంది అంటుంటారు బ్రాహ్మణులు సుప్రీమసీ అంటుంటారు, వీళ్ళ వల్లనే వచ్చిందని చెప్పి చాలామంది బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు గతంలో ఏమైనా జరిగిందా, ఇప్పుడు ఎక్కడైనా ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే దాన్ని ఎరాడికేట్ చేయడం ఎలాగ? మనకి వ్యాధగీత కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మడు మాంసం కొట్టి ఆయనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అవసరమైనటువంటి విషయాలు నేర్చుకొని వచ్చారు, ధర్మ సూక్ష్మాలన్నీ నేర్చుకొని వచ్చారు. అదే విధంగా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా రాజులు ధర్మాలు చెప్పినటువంటివి ఉన్నాయి, సూతుడు అనేకమైనటువంటి ధర్మాలు అనేక ప్రదేశాల్లో మనందరికీ కూడా ఈ రోజుకి ఏకదా నైమిషారణ్య అంటే సూత మహామునిలా చెప్పారు అనే విషయాన్నే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనకి తిక్కన్న గారికి లేఖకుడిగా ఉన్నటువంటి ఆయన గురునాథుడు అనేటటువంటి కుమ్మరాయన ఈ దేశంలో జ్ఞానానికి ఇచ్చినంత ప్రాధాన్యత శంకరాచార్యులు వారంతటి వారు చండాలోస్తు సతోద్విజోస్తు గురురిత్యేషామనీషామమ్మ, ఎవరికి ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళు నాకు గురువులేనయ్యా. ఇంత మనీష, ఇంతటి గొప్పదైనటువంటి ప్రజ్ఞ జ్ఞానం ఉన్నటువంటి ఈయన నాకు గురువు అని నమస్కారం చేసినటువంటి సంస్కృతి భారతదేశపు సంస్కృతి. ఈ దేశంలో ఆ విధమైనటువంటి విభజన లేదు. ఆయన ఎంతో గొప్పగా మీకు ప్రశాంతంగా మొత్తం అంతా తిరిగి రాశాడు మెకాలే, నేను ఐ హావ్ ట్రావెల్డ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎక్కడా నాకు ఒక బెగ్గర్ కనిపించలేదు, ఎక్కడ చూసినా అందరూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అంటే వివక్షలు ఉంటే ఆ వివక్షలన్నీ రాయాలి కదండి బ్రిటిష్ లైబ్రరీకి. వీళ్ళందరూ సహజంగా కలిసి ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. మా పాత నుంచి ఈ రోజు దాకా కూడా మనకి ఎలా ఉండేదయ్యా అంటే ఒక బ్రాహ్మణ్ణి రెడ్డి గారో కమ్మవారో లేదు ఇంకెవరైనా సరే కుమ్మరి వారో లేదు కమ్మరి వారో ఎవరైనా సరే అందరూ కూడా ఏమండి పెద్దనాన్నగారు బాబాయ్ గారు మామయ్య గారు పిలుచుకునేవారు. ఆ ఇళ్లలో పిల్లల్ని మా ఊరు అల్లుడు గారు అని గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధంగా పలకరించుకుంటూ ఈ వ్యవస్థ భారతదేశంలో ఉండేది. అంత వివక్ష ఉంటే 1% 2% ఉన్న జనాల్ని ఎప్పుడో తొక్కేసేవారు.
లేవు మీకు కరెక్ట్గా మనకి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కొన్ని సినిమాలు తీశారు. స్వాతంత్రం రాకముందు కూడా సినిమాలు తీశారు. మాయాబజార్ సినిమా, అందులో ఘటోద్వజుడు ఎస్వి రంగారావు గారు కాపు, సూర్యకాంతం ఆయన తల్లి బ్రాహ్మణులు. అదే విధానంలో సావిత్రి గారు కాపు, కృష్ణుడు కమ్మ. ఇలా ఎన్ని కులాలు మీరు తీసుకుంటే ఆ కులాలన్నీ కలిసిమెలిసి కూర్చొని ఆనందంగా పనిచేస్తుంది. వాళ్ళల్లో అంత వివక్షలు ఉంటే అలా ఎలా పనిచేయగలుగుతారండి? ఎయిటీస్ నుంచి సిస్టమేటిక్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అటాక్ స్టార్ట్ చేశారండి. ఒక 10 మంది కలిసి లేని విషయాన్ని ఉంది 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 అంటే అది పూచయ్యదు. ఎక్కడ సమాజంలో అయినా ఒకటికి రెండు ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అందరూ కూడా ఈయనని అవమానించారు అనే విషయాన్ని చెప్తారు, ఎవరు మన ఏకలవ్యుణ్ణి. కానీ అక్కడ కర్ణుడు అత్యంత దారుణంగా అర్జునాదుల్ని తిట్టినటువంటిది, నిండు సభలోకి వచ్చి ఏకలవ్యుడు మాట్లాడినటువంటి మాటలు, ఈ కర్ణుడు వాళ్ళందరి సైన్యంతో కలిసి కౌరవ సైన్యంతో ఏకలవ్యుడు కూడా ఉండడము, ఇవి అంటే వాళ్ళు కలిసే ఉన్నారు కులాల పరంగా కాదు, అభిప్రాయ భేదంతో ఉన్న తేడాని కులాల్లోకి తీసుకొని వచ్చి పెడుతుండేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని చెప్తుండేవారు. కర్ణుడు అశ్వత్థామని తిట్టినటువంటి మాటలు ఎవడు చెప్పలే. కాబట్టి ఈ దేశంలో ఒక సిద్ధాంత పరంగా ఉన్నటువంటి వ్యవస్థని దాన్ని ఒక కుల వ్యవస్థ కింద మార్చి చిత్రీకరించారు. ఒక కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న దాంట్లో ఎక్కడైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటే ఆ ఇన్సిడెంట్స్ ని తీసుకొని వచ్చి మనం పెట్టకూడదు. ఇన్సిడెంట్స్ ని కాన్స్టిట్యూషన్ తెచ్చాం, రిజర్వేషన్ తీసుకొచ్చాం, ఆయన మీకు అన్యాయం జరిగిందా దీన్ని ఇక్కడికి మార్చాం అంటే అది అక్కడికి మర్చిపోమనే కదా. పాతవన్నీ తవ్వి ఈ రోజు కూడా జనాల మైండ్ లోకి పెడుతున్నారు అంటే ఇది కుట్రపూరితమైనటువంటి చర్య కాదండి. ఎక్కడైనా తేడా జరిగితే మీ కాన్స్టిట్యూ 70 ఏళ్ల కాన్స్టిట్యూషన్ ని అపహాస్యం చేసుకుంటున్నాం, ఇంకా కులాల గురించినటువంటి చర్చ చేసుకుంటే. ఈ విధమైన ఆలోచనలతోటి బ్రిటిష్ వాడు వేసినటువంటి బీజాలు సుస్పష్టంగా మనందరి మీద పనిచేస్తున్నాయి ఈరోజు. ఓకే, మంగరేష్ శర్మ గారు అలాగే వెంకటేశ్వర రాజు గారు, మీరు అన్నట్టుగా చట్టపరంగా అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ నిర్ణయాన్ని డెఫినెట్గా ఎవరొకరు కోర్టును ఆశ్రయిస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. చర్చలో పాల్గొన్నందుకు మీకు అలాగే వెంకటేశ్వర రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.